కానీ కథ కాదురా. అబ్బా బాబు, 10 కాలాల పాటు మీరు అన్యోన్యంగా ఉండాలి. వెళ్ళరానా? అప్పుడేనా? నోనో, మీరు ఇంకో వారం 10 రోజులు ఉండెళ్ళాల్సిందే. అది కాదు బాబు, ఎస్టేట్ వదిలిపెట్టి అందరం వచ్చేసాం, మరి వెళ్ళక తప్పదు. ఒక్క విషయం బాబు. ఏమిటది? వివాహ శుభగడియల్లో పామును మంటల్లో కాల్చేశారు. ఆ పాపానికి పరిహారంగా ధర్మయ్య, అది నా స్వవిషయం, దాని గురించి మాట్లాడే హక్కు మీకెవరికి లేదు. బాబు ఇంకా మాట్లాడద్దు. తాతయ్య, ఆయనకి నచ్చని విషయాలు ఇప్పుడు మాట్లాడటం, అవన్నీ నేను చూసుకుంటానుగా. సరేనమ్మా. బాబు, తెలుసో తెలియకో ఏదో మాట్లాడాను, నన్ను మన్నించండి. తాతయ్య, ఏదో ఉద్రేకంలో మీ పేరు పెట్టి పిలిచాను. మీరు పెద్దవారు, మిమ్మల్ని ఇలా మాట్లాడినందుకు నేనే బాధపడుతున్నాను, మీరే నన్ను క్షమించాలి. పర్వాలేదు బాబు, నన్ను మీరు పేరు పెట్టి పిలవడానికి మీకు ఎప్పుడు అధికారం ఉంది? నాకు మీరు యజమానులు కదా. అది పెళ్లికి ముందు, ఇప్పుడు నేను మీ ఇంటి అల్లుడిని. బాబు, నీ మనసు వినలాంటిది. అమ్మా, నీ భర్త మనసరిగి నడుచుకోవాలి తల్లి. వస్తానమ్మా, వస్తాను. వెళ్ళొస్తానమ్మా, వస్తాను బాబు. బాబు రాజు, మేనేజర్ గారు. చల్లయ్య, ఈశ్వర ఆ పావును చంపినందువల్ల మీ కుటుంబానికి ఏదైనా కీడు జరుగుతుందేమోనమ్మా, దానికి పరిహారంగా ఏదైనా చేస్తే బాగుంటుందేమో. అక్కర్లేదన్నయ్య, నా దైవం బ్రతికే ఉంది. బ్రతికే ఉందా? అవునన్నయ్య, రాత్రి ఆయన చూడకుండా మా పడగదిలోకి వచ్చి నాకు మెలకు వచ్చేటట్టు చేసి మరీ వెళ్ళిపోయింది. చిత్రంగా ఉందే, కన్న బిడ్డలే కన్నవాళ్ళని చిన్న చూపు చూసే ఈ రోజుల్లో ఒక విష జంతువుకి ఇంతటి అనురాగమా? చల్లయ్య, అది పావు కాదమ్మా, నిజంగా దేవతే. నేను ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నానమ్మా. ఏమిటనయ్య, మనం కట్టిన కోటలని తేక మెడల్లా కూలిపోయాయి. మరేం భయపడకు జయ, భర్త గారికి పామంటే పడదు, భార్యామణికి అది దేవత, పూజించి ప్రాణం పెడుతుంది. ఆ పాము ఆసరాతోనే వాళ్ళిద్దరి మధ్య పొరపెచ్చాలు కలిగించాలి, దాంతోనే వాళ్ళిద్దరిని వేరు చెయ్యాలి. ఒక పాములాని మాట్లాడించాను, వాడు పాముని ఈశ్వర్ పడగదిలో వదులుతాడు, దాంతో భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవ బయలుదేరి తీరుతుంది, ఆ తరువాత మనదే రాజ్యం. మస్తా, రెడీయేనా? రెడీ సార్. ఏది? ఇదిగో. అదిగో అక్కడ. సరే. వదలరా పావుని. Hmm.